చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఏడు పరుగుల తేడాతో ఓడింది దీంతో ప్లే ఆఫ్స్ చేరకుండానే లీగ్ దశలోని టోనీ నుంచి నిష్క్రమించింది బెంగళూరు చేతిలో ఓడిన తర్వాత చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు తమ జట్టు టాప్ ఫోర్ లో నిలవలేకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు ఆర్సీబీతో మ్యాచ్ లో తాము గీత దాటలేకపోయామని గైక్వాడ్ అన్నాడు ఆర్సీబీతో మ్యాచ్ లో చెన్నై ఓడిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ గూగుల్లో ట్రెండ్ అయ్యాడు ఆర్సీబీతో మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ పేలవ ప్రదర్శన చేశాడు మ్యాక్స్వెల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి గోల్డెన్ డగ్ గా వెనుదిరిగాడు దీంతో రెండు వందల పంతొమ్మిది పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై వెనుకడుగు వేసింది మ్యాచ్ ముగిసిన తర్వాత రుతురాజ్ మాట్లాడుతూ బెంగళూరు వికెట్ బాగుందన్నాడు పిచ్ టర్న్ అవుతూ ఉండడంతో పాటు స్పిన్నర్లకు సహకరించిందని అన్నాడు ఇక మదీషా పతిరన ముసఫిజర్ రెహమాన్ లా సేవలను చెన్నై సూపర్ కింగ్స్ కోల్పోయిందన్న రుతురాజ్ తమ జట్టు ప్లే ఆఫ్స్ చేరకపోవడం తనను కొంత నిరాశపరిచిందని అన్నాడు సీజన్ మొత్తాన్ని విశ్లేషిస్తూ పద్నాలుగు మ్యాచ్ల్లో ఏడు విజయాలు సాధించడం పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నా ఆటగాళ్లు గాయపడ్డం కాన్వే లేకపోవడం వల్ల ఎంతో తేడా వచ్చింది ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పుడు జట్టులో సమతూకం తీసుకురావడం చాలా కష్టం మేం ప్లే ఆఫ్స్ చేరలేకపోయాం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి నా వరకైతే వ్యక్తిగత మైలురాళ్లు పెద్ద విషయం కాదు గెలవడమే నాకు ఇంపార్టెంట్ కానీ మేము గెలవలేకపోయాం అందుకే నేను పర్సనల్ గా కొంత డిసప్పాయింట్ అయ్యానని రుతురాజ్ కమెంట్ చేశాడు అలాగే గతేడాది జరిగిన చివరి నాకౌట్ మ్యాచ్లో చివరి రెండు వంతుల్లో మేము పది పరుగులు చేశాం ఈసారి కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం కానీ పరిస్థితులు మాకు అనుకూలించలేదని రుతురాజ్ కమెంట్ చేశాడు